పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రైతులు తీవ్ర అవమానాలకు గురవుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మిషన్ భగీరథ పనుల్లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. మోదీ తరహా పాలన కావాలని ఒక సంకల్పంతో యువత పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో పాల్గొన్నందుకు నిజంగా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల యొక్క పాలన చవిచూశారు. కాంగ్రెస్, తెలుగుదేశం, కొత్తగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పి నమ్మి పార్టీని గెలిపిస్తే ప్రజల ఆశలను వమ్ము చేస్తూ ఉన్నది. అందుకని భారతీయ జనతా పార్టీ ప్రజా పోరుకు, రైతు పోరుకు, నిరుద్యోగ సమర భేరి, గిరిజన గర్జన, దళిత దర్బార్, బీసీ సంగ్రామం పేరు మీద ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ ఆవిర్భించి 2019 ఎన్నికల లక్ష్యంగా నా